Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan chipina a okamatone wonderful Sridevi reverse ayara MLC ennikalla YCP ki cheyichina iddaralo okaru Mekapati Chandrasekhar Reddy kaga marokaru Thadikonda MLA wonderful Sridevi anna vishayam telipoyindi gatamlo amepai palu aaropanalu vachayi అనేక వివాదాలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ జగన్ అంతగా పట్టించుకోలేదు. అయితే తాడికొండ నియోజకవర్గానికి కొత్తగా సమన్వయకర్తలను నియమించి పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో డొక్కా మాణిక వరప్రసాద్కు తాడికొండ సీటు ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దానికి తగినట్లుగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో డొక్కా మాణిక వరప్రసాద్ను జగన్ దూరం పెట్టారు. ఈ పరిణామాలన్నీ ఉండవల్లి శ్రీదేవికి రుచించలేదు. పార్టీ అధిష్టానంతో ఆమె అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు. అయినప్పటికీ టీడీపీతో జట్టు కట్టేంత వ్యతిరేకత మాత్రం లేదని అంటున్నారు. అయితే జగన్ చెప్పిన ఒక మాటతో ఆమె రివర్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ జారిపోకుండా సీఎం జగన్ వైసీపీ ముఖ్య నేతలు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కొంత అసంతృప్తితో ఉన్నారనే అనుమానం వచ్చిన ఎమ్మెల్యేలను జగన్ తన దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారు. ఈ క్రమంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు ఆమె భర్తను కూడా జగన్ గురువారం ఉదయం పిలిపించుకున్నారు. సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు కొద్ది సమయం ముందు ఈ వ్యవహారం నడిచింది. పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని జగన్ సూచించారు. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలని శ్రీదేవి అడిగినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తనకు టికెట్ ఇస్తామనే భరోసా ఇవ్వాలని శ్రీదేవి గట్టిగా పట్టుపట్టినట్లుగా తెలుస్తోంది. తన అవసరం ఉందనే సాకుతో శ్రీదేవి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతోందని జగన్ భావించారు. దీంతో ఆయన అసహనానికి గురయ్యారని తెలిసింది. దీంతో నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ జగన్ ఒకంత ఆగ్రహంతో శ్రీదేవికి చెప్పినట్లుగా తెలుస్తోంది. తన ఓటు వేయకపోయినా పర్వాలేదనే రీతిలో జగన్ మాట్లాడారని శ్రీదేవి నొచ్చుకున్నారు. ఇక తనకు టికెట్ ఇవ్వరని అలాగే వైసీపీలో భవిష్యత్తు లేదని శ్రీదేవి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయాలే. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి టీడీపీ అభ్యర్థికి ఓట్లు వేశారని వైసీపీ నిర్ధారణకు వచ్చింది. ఉండవల్లి శ్రీదేవికి నచ్చ చెప్పి ఉంటే ఆమె వైసీపీ వైపు ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.